ఎఫ్ఐఆర్ మూవీ ట్రైలర్ను హీరో నాని విడుదల చేశారు కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్ మను ఆనంద దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందనను రాబట్టుకోగా గురువారం చిత్ర ట్రైలర్ ని నేచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు ట్రైలర్ విషయానికి వస్తే రెండు నిమిషాలు నెల పన్నెండు సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఆలోచింపచేసేదిలా కూడా ఉంది అబు బక్కర్ అబ్దుల్లా అనే భయంకరమైన టెర్రరిస్ట్ కారణంగా ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది ఈ చిత్ర చూపించారు ఇర్ఫాన్ అహ్మద్ పాత్రలో విష్ణు విశాల్ నటించాడు విష్ణు విశాల్ రెబా మోనికా జాన్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది ఇక తీవ్రవాదులను నిర్మూలించే ఆఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటన ప్రత్యేకంగా కనబడుతోంది మంజిమ మోహన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్లెజెంట్ గా ఉంది అరుల్ విన్సెంట్ కెమెరా పనితనం అశ్వంత్ సంగీతం ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ కాబోతున్నాయి అనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచేదిగానే ఉంది ఫిబ్రవరి పదకొండున ఈ చిత్రం విడుదల కానుంది